हेलो फ्रेंड्स नमस्ते रविकृष्ण तो पेली ना फैमिली चाला डिस्टर्ब आम कथ नटी नव्य स्वामी आवेदन बिग बॉस तेलुगु सीजन 3 द्वारा तेलुगु प्रेक्षकुलकु मरिंत दग्गरैन टीवी नट रविकृष्ण वरवदिनी परिणयम सीरियल तो गुर्तिंपु तेचुकुन्न रविकृष्ण बिग बॉस षो लो पाल्गोन द्वारा मरिंत पापुलारिटी संपादिंचारु बिग बॉस हाउस नुंचि बयटकु वच्चिन तर्वात आयन चेस्तुन्न सीरियल आम कथ ఈ సీరియల్లో రవికృష్ణ నవ్య స్వామి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ జంట బుల్లితెరపై బాగా పాపులర్ అవుతుంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జంటగా పాల్గొన్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా రవికృష్ణ నవ్య స్వామిని పెళ్లి వరకు నిర్వహించారు. ఈ పెళ్లి తర్వాత వీళ్ళిద్దరి సంబంధంపై రూమర్లు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. రవికృష్ణ నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని వదంతులు మొదలయ్యాయి. ఈ వదంతులు మరింత వ్యాపిస్తున్న నేపథ్యంలో నవ్య స్వామి స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెందిన ఈ టైమ్స్ టీవీతో ఆమె తాజాగా మాట్లాడారు. తమపై వస్తున్న రూమర్లు ఆమె కొట్టిపారేశారు. రవికృష్ణ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అడుగుతున్నారు, చాలా కాల్స్ మెసేజ్లు వచ్చాయి, కానీ అసలు నిజం ఏంటంటే మేమిద్దరం కేవలం స్నేహితులు. సాధారణంగా ఇలాంటి రూమర్లు నేను అసలు పట్టించుకోను, కానీ ఈసారి నా ఫ్యామిలీ చాలా కంగారు పడింది అని నవీసం వెల్లడించారు. తన కుటుంబం తనకు ఎంత ప్రోత్సాహం ఇస్తుందని, కానీ ఈసారి మాత్రం తన తల్లి చాలా ఫీల్ అయ్యారని నవ్య అన్నారు. ఏంటైతే ఏం జరుగుతుంది, మేము నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, తన తల్లి బాధపడ్డారని నవ్య వెల్లడించారు. అయితే ఈ రూమర్లు పట్టించుకోవద్దని తన తల్లికి సూచించానని, అయినప్పటికీ నిరాధారణ రూమర్ల వల్ల తన ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిందని ఆమె తెలిపారు. ఇక రవికృష్ణతో తను పనిచేయడం గురించి మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది, నటించేటప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం, ఇది మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది, మేము కూడా ఈ రూమర్లు విని నవ్వుకున్నాం, కానీ వీటిని ఆపడం మన వల్ల కాదు కదా అని చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పెళ్లి గురించి మాట్లాడుతూ, పెళ్లి సీక్వెన్స్లు అసలు పేర్లే వాడాలని మేకర్స్ అడిగారు, ముద్దు పెట్టుకోవడం ఇతర సన్నివేశాల గురించి మేము ముందే కంగారు పడ్డాం, కానీ డైరెక్టర్కి ఒక విజన్ ఉంది కాబట్టి ఆయన ఆలోచన తెరపై చూపించాల్సిన బాధ్యత నటులుగా మాపై ఉంది అని నవ్య వెల్లడించారు. ప్రస్తుతం తనకు తగిన అబ్బాయిని వెతికే పనిలో తన ఫ్యామిలీ బిజీగా ఉందని తన కెరీర్ పై దృష్టి పెట్టానని నవ్య చెప్పారు. బహుశా తన పెళ్లి వచ్చేయడం జరగవచ్చు అని అన్నారు.